మీ దేశము నా దేశము మన ఇద్దరు దేశం, మీ నేషన్ నా నేషన్ నా మీ నేషన్. మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ. సో మేము చూసుకుంటే నా మణికంఠ అన్నకి మీకు అయితే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా వార్నింగ్ తో అయితే ఉన్నారు, బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజమా లేకపోతే లోపల ఏం జరిగిందో మీ మాటలో చెప్పండి. మీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొడవంతా. ఇది అందరికి ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉందంటే అది బయటకు ఎందుకు రాలేదు, నేను నిజంగానే ఆశ్చర్యపోయి బయటకు వచ్చిన తర్వాత. ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్ ఆ సాంగ్స్ టాస్క్ పై నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను ఉందండి. సో ఏ రకంగా టాస్క్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలక చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయగలిగా నేను వస్తానంటే సరే ప్రేరణ సంచాలక ఇచ్చాం. ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమైతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళని నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, ఆడియన్స్ ఓడి చేస్తున్నారు. అస్సలు ఏ రకమైన బాధ లేదు, ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను ఉన్నాడు చూడాలని కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకోవచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం, అది కావాలా లేకపోతే దుర్దృష్టం చేస్తా అనేది అది పక్కన పెడితే సరే. టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదు అది విషయం. ఈ దొంగతనం చేస్తున్నాం కదా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి విష్ణుప్రియ బల్బీ ఆరెంజ్ రాగేసి తీసుకొచ్చి విష్ణుప్రియ బల్బీ ఆరెంజ్ రాగేసి మా ఊరికి వచ్చి ఊరిచ్చింది, రాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో ఫస్ట్ వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆడేది కాకుండా తయారు చేశాను బాటిల్ చేసుకుని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులు ఎవరు కొట్టేసేవాళ్ళు ఎవరికి చెప్పవు కదా అని చెప్పాలంటే ఇట్లా తీసి చూపించారు వాళ్ళు వేరే కాదు మాది వేరే కాదు కదా తీసి చూపించారు. పల్పి అరేంజ్ మీకు ఎక్కడ మీకు లేవు కదా పల్పి అరేంజ్ బాగు కదా పల్పి అరేంజ్ చెప్పండి చెప్పదు మీ ఫ్రెండ్ కదా ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాను ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్ కాదు నేను నల్ల ఫ్రిడ్జ్లో పట్టుకుంటే ఈ లోపల పక్కన చెప్పేసాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే అది దొంగ పల్పి అరేంజ్ కదా తాగితే చెప్పేస్తే ఈ లోపల నీకు అందరూ వచ్చేసి చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తేడా చూస్తే అది ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ కారణం ఏంటి. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఇది దొంగతనం కూడా చెప్పాలంటే ఒక ప్రాంక్ ఇది. ఇది కనీసం కంటిన్యూ గా కూడా బయటకు రాలేదే చెప్పి మొత్తం ఎక్కా బయటకు వచ్చిన తర్వాత ఇక పొద్దు కొన్ని వందల చూపు ఆన్ ద స్పాట్ తప్ప 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 పడేది కానీ ఏమైపోయింది ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. అదేంటే ఇంకొకటి ఏంటంటే ఒకటి ఏదో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి గెలుపు ఓటర్లు పక్కన పెడితే ఆ చూసి కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అంటే ఒక వర్గానికి ఫేవర్ ఒక వర్గానికి అన్ఫేవర్ చేస్తారు. వర్గానికి ఫేవర్ గా కాదు వాళ్ళు వచ్చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దాని వల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకమైన టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయ్యా అంటే ఒకసారి ఫాల్ట్ వస్తే కానీ ప్రతిసారి ఫాల్ట్ రాదు కదన్న. అదే నాకు ఆశ్చర్యం వేసింది ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా
లాస్ట్ అంటే చూచకపోతే ఏమవుతుంది, జనాలు మీరు పార్టిసిపేట్ చేయలేదు అని అనుకుంటారు కదా, ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి ఇదే కారణం. సో ఇవ్వట్లేదు అన్న, ఇప్పుడు అతను ఏదో ఆర్ఎం తీసుకెళ్ళి ఇక్కడ దాచి పెట్టాడు, ఇక్కడ దాచి పెట్టాడు, యూపీ తీసుకెళ్ళి అక్కడ దాచి పెట్టాడు. చూడండి ఒకసారి, కానీ దిస్ ఇస్ అ ప్రాంక్ అని చక్కగా మసిపూసి మారేట్కెళ్ళి చేసి వాటి చేత కారం చూసి తాగించాడు అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తొందరగా బయటపడిపోతుంటుంది యష్మి, ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్ గా మాట్లాడుతూ ఉంటుంది, తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా ఇచ్చేయడం. ఇదే గేమ్, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే తప్పు నీది, నువ్వేమో అవతల నడుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయింది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని నేను అన్ని అప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అబ్బాయి కూడా చెప్పాను, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదు కూడా చెప్పాను. కానీ మాకే ఆవిడ ఇష్టం చెప్పింది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్ అంటే అమ్మ ఇట్లాగే ఆడతారు బిగ్ బాస్. కానీ ఒక డౌట్ ఇంత కొడుతుండే, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతున్నారు కదా, ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకు వెళ్ళిన వచ్చావంటే జనాలు ఇక్కడ పేకలు కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పాను, గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాలు గుండెలు. ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడు, ఈ సెకండ్ నువ్వు పక్క టీమ్ నేను గెలిచాను అని చెప్పి అంటావు ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా వాళ్ళ కాదు ఎవరో చేయొచ్చు, బట్ జనాలు ఎవరు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుంది? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది, ఎప్పుడో ఒక బెడ్ లో కూర్చొని ఉంటుంది, తను పెద్దోడు చిన్నోడు వచ్చి అది బిగ్ బాస్ విష్ణు అండ్ ఉండొచ్చు చెప్పలేదు, ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డోర్ ఉన్నట్టు సెకండ్ థర్డ్ అంటే సోనియా వాళ్ళకి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సరే అవుతున్నాను. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కదా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. ఒకటే బాధపడలేదు, కానీ ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా నా పాయింట్ గెలవడము ఓడడం కాదు, నేను అందరికి చాలా మంది మీరు ఛాన్స్ చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేట ఎందుకు వెళ్తున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను, నేను మనసులో చేసుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో ఓటర్లు ఉపసంహారం చేయడానికో పార్టిసిపేట్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేదు అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాను. అంటే బిగ్ బాస్ టీం కావాలనే స్టార్ అవ్వాలనే సీరియల్ యాక్టర్స్ ఎవరైనా కూడా నా ప్రోగ్రామ్ హై రేటింగ్ రావాలనుకుంటారు, ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందరూ వాళ్ళు తీసేసారు, మాకు తెలియదు అవన్నీ కూడా. మీరు కొంత రోజు చేస్తున్నారు.